హరే కృష్ణ, జై జగన్నాథ్. విష్ణు పాద మందిరానికి వెళ్ళారు చైతన్య మహాప్రభు. గయలో విష్ణు పాద మందిరంలో విష్ణు పాదముల యొక్క చిహ్నములు ఉంటాయి. అక్కడ విచ్చేసిన భక్తులు అగరబత్తులు, పుష్పములు, సుగంధ ద్రవ్యములు, దీపాలు, చక్కని దుస్తులు, బంగారు ఆభరణాలు అన్నీ కూడా అర్పిస్తున్నారు. అక్కడికి విచ్చేసిన యాత్రికులు, భక్తులు, బ్రాహ్మణులు నాలుగు దిశల్లో కూడా ఉండి గట్టి గట్టిగా స్తుతిస్తారు ఆ పాదాలని. చైతన్య మహాప్రభు వెళ్ళినప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తారు శివుడు, ఎందుకు ఆ పాద ధూళి కోసం. ఈ పాదాలు లక్ష్మీదేవికి పంచప్రాణాలు. గొప్ప గొప్ప యోగులకి, ఎన్నో కోట్ల సంవత్సరాలుగా తపస్సులు చేసే యోగులకు కూడా దుర్లభం ఈ పాదాలు. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో ముని పొంగవానాం సోప్యస్తి యత్ ప్రపద సిన్మణి అవిచింత్య తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో అంటే కోటి శతవత్సర అంటే శత అంటే వంద, కోటి అంటే కోట్ల, వందల కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వాయోరథాపి మనసో ముని పొంగవానాం, ప్రాణాయామం చేస్తూ ఎన్ని వేల సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన యత్ ప్రపద సిన్మణి అవిచింత్య తత్వే, ఆ పాదాల యొక్క గోరు మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. ఆ గోట్లో ఎన్నో అద్భుతమైన సిద్ధులు ఉన్నాయి. అపార సిద్ధి రిద్ధి దిగ్ధ సత్పదానుగులీనకి ఆ పాద గోరులో ఎన్ని సిద్ధులు ఉన్నాయి. ఆ పాద గోరు మాత్రమే దర్శనం అవుతుంది వాళ్ళకి అన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన. అటువంటి పాదములు, ఈ పాదములని బ్రాహ్మణులు స్తుతిస్తున్నారు, యోగులకు చాలా దుర్లభమని స్తుతిస్తున్నారు. భాగ్యవంతులు ఈ పాదాలని భక్తితో ప్రేమతో, వేదేషు దుర్లభమ దుర్లభమ ఆత్మభక్తు, ఎన్ని వేదాలు చదివినా దుర్లభమే కానీ ఆత్మభక్తి ప్రేమ భక్తి భగవంతుడికి ప్రేమతో శరణాగతి పొందితే ఈ పాదాలు అటువంటి భాగ్యవంతులకే సొంతం అని వర్ణిస్తున్నారు. బలి మహారాజు తలపైన పెట్టుకున్నారు ఈ పాదాలు. ఈ పాదాలపైన ఎవరైనా కొంచెం సేపు ధ్యానం చేసిన జీవితంలో మనసు పెట్టి, అంటే లవ మాత్రం అని చెప్తున్నారు ఇక్కడ, లవ మాత్రం ధ్యానం చేసిన ఈ పాదాలపైన యముడికి అతని దరిదాపులకి వెళ్ళే శక్తి కూడా లేదంట. లవ మాత్రం ధ్యానం చేసిన, గుర్తుంచుకోండి ఆ పాదాలపైన. అటువంటి అద్భుతమైన పాదాలు ఈ విష్ణు పాదాలు. గంగానది ఆ పాదాల నుండే ఉద్భవించింది. భక్తుడు అంటే భగవంతుడు దాసుడు ఈ పాదాలని అతని హృదయంలోంచి ఎప్పుడు తీయలేడు. ఎప్పుడు ఈ పాదాలని అతని హృదయంలో పెట్టుకుని ఉంటాడు ప్రశాంతంగా, ఆనందంగా, అనంతమైన ఆనందంలో ఉంటాడు ఆ పాదాలపైన ధ్యానం చేస్తూ. అయితే ఇవన్నీ స్తుతి వింటున్న మహాప్రభుకి ఎంతో తన్మయత్వం కలిగింది. అక్కడ లోక కళ్యాణం కోసం వచ్చారు మహాప్రభు. లోక కళ్యాణం ఏ రకంగా ప్రేమ భక్తి ప్రచారం చేయటకు వచ్చారు మహాప్రభు. ఆ ప్రేమ భక్తి ప్రచారం మొదలైపోతుందంటే ఇప్పుడు మహాప్రభు ఆ బ్రాహ్మణులు ఈ విధంగా స్తుతిస్తుంటే ఒక దివ్యానుభూతి కలిగింది మహాప్రభుకి. మహాప్రభు వణికిపోతున్నారు తన్మయత్వంలో, కళ్ళల్లోంచి అశ్రుధారాలు గంగా జలాల్లో వస్తున్నాయి. ఆ బ్రాహ్మణులు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. అటువంటి తన్మయత్వం ఎవరిలోనూ కూడా ఆ బ్రాహ్మణులు చూడలేదు. అటువంటి అద్భుతం ఎప్పుడు చూడలేదు. అటువంటి భక్తి పారవసం ఎప్పుడు చూడలేదు ఆ బ్రాహ్మణులు. చిన్నప్పటి నుంచి కూడా మొదటిసారి చూస్తున్నారు, ఒక గొప్ప అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు వాళ్ళంతా కూడా. మహాప్రభువుకి దండం పెడుతున్నారు వాళ్ళందరూ. మహాప్రభు యొక్క ఇచ్ఛానుసారంగానే ఈశ్వరపురి అక్కడికి రావడం జరిగింది. ఈశ్వరపురిని చూసి మహాప్రభు వెంటనే దండం పెట్టారు గౌరవంగా. మహాప్రభు ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఈశ్వరపురికి మహాప్రభుకి ఇద్దరికి కళ్ళల్లోంచి అశ్రుధారాలు వచ్చాయి. ఆ అశ్రుధారాలు తోటి ఇద్దరు కూడా తడిసిపోయారట. చల్లని అమృతం లాంటి అశ్రుధారాల్లో ఇద్దరు తడిసిపోయారు. ఒకరిని ఒకరిని తడిపేసుకున్నారు. ఆ ప్రేమ భక్తిలో వచ్చే అశ్రుధారాలు అవి. గయ యాత్ర సఫలమైందంటారు మహాప్రభు. ఈశ్వరపురి దర్శనంతో నా గయ యాత్ర సఫలమైంది. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి. మహాప్రభు అంటే భగవంతుడు, సాక్షాత్ శ్రీకృష్ణుడు. ఆయన నోట్లోంచి వచ్చే ప్రతిదీ అమృతమే. అది మనం ఖచ్చితంగా ధ్యానం పెట్టి విని స్మరించుకోవాలి, స్మరణం చేయాలి, ఆస్వాదించాలి. మహాప్రభు యొక్క మాటలు ఏమి ఆ పలుకులు. మహాప్రభు అంటున్నారు, ఎవరైనా గయ వచ్చారంటే వాళ్ళ తాతకో ముత్తాతకో లేకపోతే వాళ్ళ అమ్మకో వాళ్ళ అమ్మమ్మకో పిండం పెట్టడానికి వస్తారు. పిండం పెట్టడం వల్ల ఎవరికైతే పిండం పెట్టారో వాళ్ళు ఉద్రింపబడతారు. కానీ ఈశ్వరపురి మీ వంటి భక్తుల యొక్క దర్శనంతో కొన్ని కోట్ల మంది తాత ముత్తాతలు ఉద్ధరింపబడతారంటున్నారు. నీతో సమానమైన తీర్థస్థానం మరొకటి లేదన్నారు మహాప్రభు ఈశ్వరపురిని. నీ వ్యక్తిత్వంతో ఈ తీర్థస్థానాలని పవిత్రీకరిస్తూ ఉంటారు మహాప్రభు ఈశ్వరపురిని. ఈ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ సంసార సాగరం నుంచి నన్ను కాపాడండి, నన్ను ఉద్ధరించండి. ఈశ్వరపురి ఏమన్నప్పుడు, మహాప్రభు మీరు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మహాప్రభు, నాకు అన్నీ తెలుసు. నిన్న రాత్రి నేను ఒక అద్భుతాన్ని చూశాను, ఒక అద్భుతమైన స్వప్నం చూశాను.
ఆ దేవాది దేవుడు కోమలాంగుడు శ్రీకృష్ణుడు నవ్వుతున్నాడు. సిరుమందహాసంతో దర్శనమిచ్చాడు మహాప్రభు నాకు. నేను ఎప్పుడైతే నవదీప్ మాయాపూర్ వచ్చి నిన్ను కలిసానో మొదటిసారి చూసినప్పుడే నీ రూపం నా హృదయంలో ముద్ర పడిపోయింది మహాప్రభు. నువ్వే కృష్ణుడివి, నీ రూపం తప్ప నాకు ఇంకేం అవసరం లేదు, నువ్వే నా సర్వం, నువ్వే నా ప్రాణం అని నా మనసు ఎప్పుడు అదే భావిస్తుంది. నిమాయి నిమాయి నిమాయిని ఒక్క నీ నామ జపమే అవుతుంది మహాప్రభు ఇప్పటిదాకా అని ఈశ్వర్పురి తిరిగి మహాప్రభువుని స్తుతించారు. అయితే మహాప్రభు ఈశ్వర్పురిని అనుమతి తీసుకుని ఆయన ఫాల్గు తీర్థం, ప్రేతగయ, దక్షిణ మానస ఇవన్నీ కూడా అక్కడ ఉండే తీర్థస్థానాలు, రామగయ, యుధిష్ఠిరగయ ఇవన్నీ కూడా మహాప్రభు వెళ్ళారు. ఆయా ప్రదేశంలో అక్కడ బ్రాహ్మణులందరూ కూడా మహాప్రభు దగ్గరికి వచ్చి దక్షిణ అడుగుతున్నారు. అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారట ఇక్కడ వర్ణిస్తున్నారు చైతన్య భాగవతంలో. పూరిలో కూడా చూడండి బ్రాహ్మణులు పండాలు ఏంటండి చాలా ఇబ్బంది పెట్టేస్తారంటారు. మరి అప్పుడు మహాప్రభు సమయంలోనే అలా ఉందంటే మరి ఇప్పుడు ఇంకా మనం ఊహించుకోవచ్చు. అదే మహాప్రభు మరి దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మహాప్రభు భగవంతుడు కాబట్టి వాళ్ళు అంతలా ఇబ్బంది పెడుతున్నా మహాప్రభు చాలా ప్రేమతో వాళ్ళతో మాట్లాడి మహాప్రభు ఎంత చక్కగా నవ్వుతున్నారంటే ఆ నవ్వుని దర్శించుకుని వాళ్ళకి ఆశ తాపత్రయం అంతా పోయి మహాప్రభు పాదాలకు దండం పెట్టి కృష్ణ 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 హే అని కీర్తన చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆ బ్రాహ్మణులు. అది అద్భుతం అంటే ఆ చక్కని మందహాసంతో చాలు వాళ్ళ మహాప్రభు ఏం చేశారు వాళ్ళందరి భవబంధాలని తెంపేశారు. ఎటువంటి కర్మ లేకుండా చేసేసారు వాళ్ళకి, ఎటువంటి కోరికలు ఎటువంటి తాపత్రయం లేకుండా ఒక్క కృష్ణ ప్రేమతో నిండిపోయింది వాళ్ళ మనసంతా. మహాప్రభు అటువంటి చిరుమందహాసం చేశారు. వాళ్ళందరూ కూడా భక్తులు అయిపోయి తిరిగి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళందరూ జపం చేయడం కూడా మొదలుపెట్టేశారు. అటువంటి లీలలు చేశారు మహాప్రభు. ఆ తర్వాత ఉత్తర మానస, భీమగయ, శివగయ, బ్రహ్మగయ ఇలా 16 గయలు వెళ్ళారు. బ్రహ్మకుండలో స్నానం చేశారు మహాప్రభు. తిరిగి మళ్ళీ వచ్చి ఆ విష్ణు పాదాలని మహాప్రభు ఆయన కమలహస్తంతో ఆ పాదచిహ్నాన్ని పూజించారు. చందనం రాశారు, తర్వాత పూలమాలలు అర్పించారు. మహాప్రభు తిరిగి ఆయన గదిలోకి వెళ్ళిపోయారు, ఆయన ఉండే చోటుకు వెళ్ళిపోయారు. అక్కడ విశ్రాంతి తీసుకుని కొంతసేపు మహాప్రభు వంట చేయడం మొదలుపెట్టారు. పల్లెల్లో మొత్తం అన్నీ కూడా ఆయన చేసిన కూరలు, ఆ పదార్థాలు, ఆ అన్నం అన్నీ కూడా చక్కగా అలంకరించి వంటగదిలోంచి ఆయన ఎప్పుడైతే బయటికి వచ్చారో ఈశ్వర్పురి లోపలికి వస్తున్నారు. కృష్ణ 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 గోవింద ముకుంద కృష్ణ మాధవ అనుకుంటూ ఈశ్వర్పురి తన్మయత్వంలో వచ్చారు. మహాప్రభు ఆ పళ్ళెం కింద పెట్టారు, ఈశ్వరపురికి ప్రణామం చేశారు మహాప్రభు. ఈశ్వరపురిని కూర్చోమన్నారు. ఈశ్వరపురి కూర్చుని అక్కడ మహాప్రభు ఏర్పాటు చేస్తున్న తాళి అంతా చూసి ఈశ్వరపురికి ఎంతో ఆనందం వేసి మహాప్రభుతో అంటున్నారు, నిమాయి పండిత నేను సరైన సమయానికి వచ్చాను కదా అన్నారు. మహాప్రభు అన్నారు, ఇదంతా మీకోసమే అని చెప్పి మహాప్రభు ఈశ్వరపురికి అర్పిస్తే ఈశ్వరపురి అన్నారు, నిమాయి పండిత మనిద్దరం కలిసి తిందాం చెరో సుఖం అంటే. మహాప్రభు అన్నారు, మీకెందుకు నేను లవమాత్ర సమయంలోనే ఇంకో ఇలాంటిది థాళీ తయారు చేసేయగలను అంటున్నారట మహాప్రభు. మహాప్రభు అవునా అని ఈశ్వర్పురి నవ్వుతున్నారు. మహాప్రభు అన్నారు, నువ్వు తిను ఈశ్వర్పురి అని ఈశ్వర్పురి గారికి మొత్తం అంతా థాళీ అంతా కూడా భోజనం అంతా పెట్టేశారు. మహాప్రభు లోపలికి వెళ్ళి ఈశ్వర్పురి పూర్తి చేసే లోపలనే ఇంకో పళ్ళెని తీసుకుని వచ్చారు. అక్కడ వర్ణిస్తున్నారు, ఎప్పుడైతే మహాప్రభు ఈశ్వరపురికి ఈ తాళి అంతా కూడా ఈ ప్రసాదం అంతా కూడా అర్పించారో వెంటనే లోపల లక్ష్మీదేవి వచ్చి ఇంకొక పళ్ళెంలో మొత్తం ప్రసాదం అంతా ఏర్పాటు చేసి వెళ్ళిపోయిందంట. ఆ పళ్ళెని తీసుకుని మహాప్రభు ఏం వండలేదట నిజానికి. ఆ పళ్ళెంలో ఉన్న ప్రసాదం అంతా తీసుకుని ఈశ్వరపురి పక్కన కూర్చుని మహాప్రభు ఆ ప్రసాదాన్ని ఆస్వాదించారు. భోజనం తినేశారు మహాప్రభుని ఈశ్వరపురి. ఈశ్వరపురి అంటే మహాప్రభుకి ఎంత ఇష్టమో చైతన్య భాగవతంలో వర్ణిస్తున్నారు చూడండి. మహాప్రభు ఈశ్వరపురి జన్మించిన ప్రదేశంకి వెళ్ళారు. అదేంటిది కుమారహట్ట అంటారు. అక్కడికి వెళ్ళి మహాప్రభు ప్రణామం చేసి ఎంతో తన్మయత్వం చెందారట. ఈశ్వరపురి జన్మించిన ప్రదేశంకి వెళ్ళి బంగ్లాదేశ్లో కళ్ళల్లోంచి గంగా జలాల్లో నీళ్ళు వస్తున్నాయి. అక్కడ ఈశ్వరపురి జన్మించిన ప్రదేశంలోంచి కొంత మట్టి తీసుకుని మహాప్రభు అంటే ఆయన పైన వేసుకునే కండువులు ఆ మట్టి వేసి ఒక మూట కింద కట్టుకుని మహాప్రభు దాని కళ్ళ కద్దుకుని అక్కడ ఉన్న వాళ్ళందరితో అంటున్నారు, ఈశ్వరపురి జన్మించిన ఈ ప్రదేశం పుణ్యభూమి, ఈ ప్రదేశం ధన్యమైనది, ఈ ప్రదేశం నా జీవితం, నా ప్రాణం, నా శ్వాస, నా సర్వస్వం అన్నారు మహాప్రభు. ఏంటి ఈశ్వరపురి పుట్టినటువంటి ఈ ప్రదేశం ఎంతో పవిత్రమైనది అంటున్నారు మహాప్రభు. ఈశ్వరపురి పుట్టినటువంటి ప్రదేశం ఎంతో పవిత్రమైనది, ఎంతోమందిని ఉద్ధరించడానికి అవతరించిన ఈశ్వరపురి పుట్టినటువంటి ఈ ప్రదేశం నుంచి నేను కొంత మట్టి తీసుకుని నా జీవితాంతం దీన్ని నా దగ్గర ఉంచుకుంటానంటే అక్కడ ఉన్న భక్తులందరూ కూడా అంటే అక్కడ అసలు వాళ్ళెవరికి తెలియదంటే ఈశ్వరపురి యొక్క గొప్పతనం అంటే భగవంతుడు ఏంటి భక్తుని యొక్క గొప్పతనాలు అలా చాటింపు చేస్తారు. అక్కడ జనాలందరూ కూడా వచ్చి మహాప్రభు మట్టి తీసుకున్నాక వాళ్ళందరూ తీసుకుని అక్కడ పెద్ద గొయ్యలాగా ఏర్పడిపోయిందట ఈశ్వరపురి పుట్టినటువంటి ఆ ఊరిలో కుమారహట్టలో. మరి ఈశ్వరపురితో అన్నారు మహాప్రభు, మంత్రదీక్ష కావాలి, ఇదే నా కోరిక, నాకు మంత్రదీక్ష ఇస్తారా,
గురువు గారు అనేసారు. మరి మహాప్రభు దేవాతి దేవుడు, ఆయనకి గురువు ఎందుకు? కానీ ఆయన మనందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు, ఆయన మొదలు పెట్టేశారు. నిజానికి గయా ఎందుకు వెళ్ళారు ఇప్పుడు అర్థమైందా? గయలో ఈశ్వరపురి ఉన్నారు, ఆయన నా గురువు, ఆయన గురువుగా ఎప్పుడో భావించారు. మహాప్రభు నవదీప్ మాయాపురిలో ఆయన చూసినప్పుడే గురువుగా భావించారు. ఈశ్వరపురి అన్నారు, నిజానికి నేను నీకు శరణాగతి పొందాలి అన్నారు ఈశ్వరపురి. అన్నా సరే మహాప్రభు అన్నారు, దయచేసి నాకు మంత్రదీక్ష ఏంటంటే ఈశ్వరపురి గోపాల మంత్రం ఇస్తారు మహాప్రభుకి. మహాప్రభు ఈశ్వరపురిని ప్రదక్షిణాలు చేశారు. మహాప్రభు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఇంకా నేను బృందావనం వెళ్ళిపోతానని మహాప్రభు ధ్యానంలో కూర్చుని అకస్మాత్తుగా ఏడుస్తూ, కృష్ణ నా తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయావు, నా హృదయాన్ని దొంగిలించి నువ్వు ఏ దిశలో వెళ్ళిపోయావు, నీ దర్శనం నాకు అవ్వదా స్వామి కృష్ణ అంటూ మధుర వైపుకి వెళ్ళిపోతున్నారు. శిష్యులందరూ ఆపుదామని ప్రయత్నించారు, కానీ ఆకాశంలోంచి ఒక దివ్యవాణి వినిపించింది, మహాప్రభు ఇప్పుడు కాదు, నువ్వు ప్రస్తుతానికి నవదీప్ మాయపురి వెళ్ళిపో, నువ్వు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, నువ్వు ఇక్కడికి వచ్చింది కృష్ణ కీర్తన ప్రచారం చేయడానికి, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళిపో, తర్వాత నువ్వు మథుర వస్తావంటే మహాప్రభు తిరిగి ఆనందంతో నవదీప్ ధామ్ వెళ్ళిపోయారు. జై జగన్నాథ్, హరి కృష్ణ.